ఫ్రెండ్స్ ఇది వచ్చినప్పటికే పోకో C51 మొబైల్ ఫోన్ ఆల్రెడీ పోకో C31 మొబైల్ ఫోన్ కి అప్గ్రేడ్ వేరియంట్ కింద దీన్ని మన ముందుకు లాంచ్ చేయడం జరిగింది. అది మేబీ G35 SoC చిప్సెట్ అనుకుంటా లాంచ్ చేస్తుంది. ఇది వచ్చినప్పటికే G36 SoC చిప్సెట్ తో ఈ రోజే ఇండియాలో లాంచ్ చేశారు. అవల మీరు మీ పేరెంట్స్ కావచ్చు లేదా మీ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ ఒక బేసిక్ ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ గురించి చూస్తున్నారు అన్నట్లయితే కనుక సో వాళ్ళకి ఇది బెస్ట్ అయ్యేటువంటి ఆప్షన్ అయితే ఉంది. అండ్ దీన్ని 7799 రూపాయలకి లాంచ్ చేశారు. కార్డ్ ఆఫర్స్ అదనంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ ఈ నెల 10వ తారీఖు నుంచి ఇది సేల్లోకి అయితే రానుంది. సో ఈ రోజు ఎపిసోడ్ లో దీనికి సంబంధించిన కంప్లీట్ అన్బాక్సింగ్ తో పాటు నా రివ్యూని కూడా నేను మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్. వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అమేజింగ్ కంటెంట్ రాబోతుంది. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ రీటైల్ బాక్స్ ప్యాక్ అయితే ఈ విధంగా ఉంటుంది. పోకో C51 బ్రాండింగ్, మేడ్ ఇన్ ఇండియాతో పాటు లెఫ్ట్ అండ్ రైట్ బ్రాండింగ్, అలాగే బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్, అలాగే బాటమ్ దీనికి సంబంధించినటువంటి వేరియంట్. ఇది కేవలం మీకు ఒకే ఒక వేరియంట్ లో రావడం జరుగుతుంది, 4+64 GB వేరియంట్ మాత్రమే. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ డెడికేటెడ్ మెమరీ కార్డ్ సహాయంతో అప్ టు 512 GB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. అండ్ రెండు కలర్స్ లో ఇది దొరుకుతుంది, ఒకటి వచ్చినప్పటికే బ్లాక్, మరొకటి వచ్చినప్పటికే బ్లూ కలర్. అండ్ ఇక్కడ మీరు చూస్తుంది ఏదైతే ఉందో బ్లూ కలర్. ఇక బాక్స్ ఓపెన్ చేయగానే ఇనిషియల్ గా మనకు వచ్చినప్పటికే మొబైల్ ఫోన్ ని దీని పక్కకు పెట్టారు అన్నట్లయితే గనక కొంత యూజర్ మాన్యువల్స్, అలాగే సిమ్ కార్డ్ ఎజెక్టింగ్ పిన్, టైప్ ఏ టు టైప్ సి ఛార్జింగ్ కేబుల్, అండ్ 10 వాట్స్ కి సంబంధించినటువంటి ఛార్జర్ బ్రిక్ దొరుకుతుంది. అంతే, అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే ఏం లేవు. ఇక వీటన్నిటి మనం పక్కకు పెట్టేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇదంతా కూడా పాలీకార్బోనేట్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ తో దీన్ని డిజైన్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ లెదర్ టెక్స్చర్ ప్లాస్టిక్ ని అయితే మన ముందు తీసుకొచ్చారు. సో ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే చాలా బాగుంది. అండ్ దీంట్లో మీకు వచ్చినప్పటికే కార్నింగ్ గ్లాస్ కాదు, పాండా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ఫ్రంట్ మన ముందు తీసుకుని రావడం జరిగింది. ఇదే కాదు, దీంట్లో మనకి IP52 వాటర్ రేటింగ్ టెక్నాలజీ కూడా ఉంటుంది. సో చిన్నపాటి తుప్పర్లు, స్ప్రిల్స్ ఇట్లాంటి వాటి అన్నిటికీ, అలాగే చెమటకి ఇట్లాంటి వాటికి అయితే ఇది సస్టైన్ అవ్వగలదు. అండ్ టోటల్ ఫోన్ వచ్చేటప్పటికే 9.09 mm గా మనకు రావడం జరుగుతుంది. అండ్ టోటల్ ఫోన్ వెయిట్ వచ్చేటప్పటికే 192 grams దాకా రావడం జరుగుతుంది. దీంట్లో మనకి ఏ విధమైన టిపియు కేసెస్ ఇలాంటివి అయితే ప్రొవైడ్ చేయరు, బట్ ఫ్రంట్ స్క్రీన్ గార్డ్ కూడా ప్రొవైడ్ చేయలేదు. అట్లీస్ట్ అదన్న ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది. సో ఆఫ్టర్ మార్కెట్ మనకైతే దొరుకుతుంది, వాటిని అయితే ప్లేస్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ దీనిలో ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుందాం. మీడియాటెక్ హీలియో సంబంధించిన G36 SoC చిప్సెట్ మనకి ఇందులో తీసుకొచ్చారు. సో బేసిక్ గా చెప్పాలంటే G35 కి ఇది కొంచెం ఓవర్ క్లాక్డ్ వెర్షన్ అని చెప్పుకోవచ్చు. సో 1.6 మినిమం, అలాగే 2 GHz ఏదైతే ఉందో మాక్సిమం మనకు రావడంతో పాటు డే టు డే లైఫ్ లో మీరు వాడుకునేటువంటి యాప్స్ అన్నింటినీ కూడా ఎలాంటి హ్యాంగ్ కదా లాగ్ లేకుండా ప్రాపర్ గా ఇదైతే వర్క్ చేయగలదు. అండ్ ఇదే కాదు, దీంట్లో మనకి LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి 4 GB ర్యామ్ ని యూజ్ చేశారు. అండ్ దీంట్లో కూడా మనకి విర్చువల్ ర్యామ్ టెక్నాలజీ ఉంటుంది అప్ టు 3 GB దాకా. అంటే ఓవరాల్ గా కలిపి మీకు 7 GB దాకా ర్యామ్, అంటే విర్చువల్ ర్యామ్ ఎక్స్పెన్షన్ మెమరీ అయితే మనకి ఇందులో రావడం జరుగుతుంది, విచ్ ఇస్ కూల్ అని నేను చెప్తాను. బట్ పెద్దగా అంటే హెవీ టాస్కింగ్ యాప్స్ వాడే వాళ్ళకైతే ఉపయోగం ఉంటుంది, కానీ నార్మల్ రెగ్యులర్ యూసేజ్ కి అయితే పెద్దగా మీకు ఫరక్ అయితే ఏం కనిపించదు. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికే EMMC 5.1 టెక్నాలజీని మనకి ఇందులో వాడటం అయితే జరిగింది. ఈవెన్ సాఫ్ట్వేర్ విషయానికి వచ్చారంటే ఆండ్రాయిడ్ 13 Go వర్షన్ ని మన ముందు తీసుకొచ్చారు, విచ్ ఇస్ కూల్. అంటే బ్లాట్వేర్ కూడా పెద్దగా అయితే లేదు, బట్ చిన్న చిన్న బ్లాట్వేర్ అయితే ఉంది. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఎక్కడ హ్యాంగ్ కానీ లాగ్ లేకుండా ప్రాపర్ గా ఇదైతే వర్క్ చేయడం జరుగుతుంది. అండ్ దీంట్లో మోస్ట్ ప్రాబబ్లీ వీళ్ళు ఆండ్రాయిడ్ 13 Go ఉండేటువంటి అవకాశం ఉంది. మరొక 2 ఇయర్స్ పాటు సెక్యూరిటీ ప్యాచెస్ ని మనకు ప్రొవైడ్ చేస్తారంట. ఇక దీంట్లో మనకి డెడికేటెడ్ గా MIUI డైలర్ ని కూడా మన ముందు తీసుకొచ్చారు. ముఖ్యంగా కాల్ రికార్డింగ్ మెయిన్ ఇంపార్టెంట్ ఈ బడ్జెట్ లో అనుకున్న వాళ్ళైతే డెఫినెట్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్, విచ్ ఇస్ గుడ్ మూవ్ అని నేను చెప్తాను. సో కాల్ రికార్డింగ్ ఆప్షన్ అవతల వాళ్ళకి ఐడెంటిఫై చేయకుండా మీరు ఫోన్ కాల్స్ లో కాల్ రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక దీనిలో డిస్ప్లే విషయానికి వచ్చారంటే 6.52 inches కి సంబంధించినటువంటి HD+ డిస్ప్లేని మాత్రమే మన ముందు తీసుకొచ్చారు. సో ఇంక ఈ బడ్జెట్ లో ఇంక ఇంతకు మించి కూడా మనం అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. పర్వాలేదు, కంటెంట్ వ్యూయింగ్ పరంగా కలర్స్ పరంగా అంతా కూడా బాగానే ఉంది. అండ్ దీంట్లో మనకి 120Hz కి సంబంధించినటువంటి టచ్ శాంపిల్ రేట్ మనకు ప్రొవైడ్ చేశారు. సో ఆపరేటింగ్ సిస్టమ్, సో ఫీల్ అండ్ టచ్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. ఇక దీంట్లో మనకు వాడింది IPS LCD, సింగిల్ స్పీకర్ మాత్రమే మనకు రావడం జరుగుతుంది. దీంట్లో ఏ విధమైన డాల్బీ గానీ ఆడియో లేదన్నట్లయితే హైరెస్ ఆడియో ఇలాంటి ఫీచర్స్ అయితే లేవు. అండ్ స్టాండర్డ్ 3.5 ఆడియో జాక్ ఇచ్చారు, విచ్ ఇస్ గుడ్ మూవ్ అని నేను చెప్తాను. ఇక దీనిలో బ్యాటరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ మన ముందు తీసుకొచ్చారు. సో ఒకవేళ మీరు కనుక మీడియం యూజర్ అయి ఉన్నట్లయితే కనుక 1.5 days బ్యాటరీ బ్యాకప్ పక్క, ఒకవేళ లైట్ యూజర్ అయి ఉన్నట్లయితే కనుక 2 days బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది, ఒకవేళ ఇంట్లో పెద్దవాళ్ళకి కనుక దీన్ని చూస్తున్నారు అన్నట్లయితే. అండ్ దీంతో పాటు మీకు 10 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని ప్రొవైడ్ చేశారు. సో నన్ను అడిగితే కనుక ఆల్మోస్ట్ మీకు ఇక్కడ 0 to 100% ఛార్జ్ అవ్వడానికి అప్రాక్సిమేట్లీ 2 hours టైం తీసుకునేటువంటి అవకాశం ఉంది. అట్లీస్ట్ ఇక్కడ 18 watts తీసుకొచ్చిన బాగుండేది. అలాగే మైక్రో USB
పోర్ట్ ని తెచ్చారు 2023 లో మైక్రో యుఎస్బి కు బదులుగా యుఎస్బి టైప్ సి అన్న తీసుకొచ్చి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక దీంట్లో మనకి కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే రేర్ 8 మెగాపిక్సెల్ మరొక విజే కెమెరాని మన ముందు తీసుకొచ్చారు. సో దాని గురించి మాట్లాడుకోవడం వేస్ట్ పర్వాలేదు, ఆ బడ్జెట్ కి తగ్గట్టుగా మనకు పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి 5 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి సెన్సార్ ని ప్రొవైడ్ చేశారు. సో వీడియో కాలింగ్ బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏవైతేనే వాటన్నిటి కూడా ఇది ఫుల్ఫిల్ అయితే చేయగలదు. అండ్ రేర్ అలాగే ఫ్రంట్ రెండిట్లో కూడా 1080 30 fps లో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చాయంటే దీనిలో సింగిల్ బ్యాండ్ వైఫై మాత్రమే రావడం జరుగుతుంది. వివో వైఫై కాలింగ్ సర్వీసెస్ ఉంటాయి, క్యారియర్ అగ్రిగేషన్ సర్వీసెస్ అయితే ఏమి ఉండవు. కానీ మీకు ఆల్మోస్ట్ ఆల్ ఈ బేసిక్ ఎంట్రీ లెవెల్ లో ఉన్నటువంటి సెన్సార్స్ అన్నింటినీ కూడా మనకి ఇందులో ఫుల్ఫిల్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇదే కాదు, దీంట్లో మనకి బ్లూటూత్ 5.0 టెక్నాలజీతో పాటు మన ఫేవరెట్ ఎఫ్ఎం రేడియో కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు. బట్ కంపల్సరీగా మీరు 3.5 ఆడియో జాకి హెడ్సెట్ పెడితేనే ఎఫ్ఎం అయితే ఆన్ అవుతుంది, డైరెక్ట్ గా లౌడ్ స్పీకర్ మీద మీరైతే యూజ్ చేయలేరు. దీంట్లో సెక్యూరిటీ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ ఉంది, అలాగే రేర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది. సో అఫ్ కోర్స్ ఈ దీని పెర్ఫార్మెన్స్, దీని స్పీడ్ కూడా బానే ఉంది. ఇక ఫైనల్ గా నా కంక్లూజన్, ఒకవేళ మీ బడ్జెట్ కనుక స్ట్రిక్ట్లీ 7000 రూపాయలు, ఇప్పుడు 7700 రూపాయలు పెట్టారు బట్ కార్డ్ ఆఫర్స్ అన్నిటితో మీకు 7000 రూపాయలు బడ్జెట్ సెగ్మెంట్ లో వచ్చే అవకాశం ఉంది నేను అనుకుంటున్నాను. సో ఆ బడ్జెట్ లో ఎంట్రీ లెవెల్ లో ఒక స్మార్ట్ ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే, అది కూడా కాల్ రికార్డింగ్ మెయిన్ ప్రయారిటీ అయినట్లయితే కనుక హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. బట్ దీంట్లో మీరు కొన్ని విషయాలకైతే కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. లైక్ ఇందులో మైక్రో యుఎస్బి పోర్ట్ ని ప్రొవైడ్ చేశారు, ఇక్కడ టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్ తీసుకొచ్చి ఉంటే బాగుండేది. అండ్ 10 వాట్స్ ప్రొవైడ్ చేశారు, అట్లీస్ట్ వీళ్ళు 18 వాట్స్ అన్న దీనిలో ఇంక్లూడ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. సో ఎనీవే దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ సేల్ రేపు 10వ తారీఖు మనకు ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్ లోకి అయితే రానుంది. సో వీలైతే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ బై ద వే యూట్యూబ్ కొత్తగా మనకి షాప్ అనే ఫీచర్ ని కూడా తీసుకొచ్చింది. సో ఇక్కడ మీరు క్లిక్ చేసి ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా పర్చేస్ అయితే చేసుకోవచ్చు. సో ఒకసారి ట్రై చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో, ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, సాధ్యమైనంత వరకు అటెన్నిటి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే, దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.